హాయ్ అండి, నేను మీ లక్ష్మీదేవి వదినమ్మ వంటలు. ఈరోజు వదినమ్మ వంటల్లోని రెసిపీ చికెన్ చీకులు లేదా చికెన్ టిక్కా పీసులని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఇంకా మన ఛానల్లోని చికెన్ ఫుల్ కోడి తందూరి పీసెస్ కూడా ఓవెన్ లేకుండా కూడా చేసామండి. చికెన్ రోస్టెడ్ ఫ్రై, కుండ చికెన్, చికెన్ స్మాల్ స్టిక్స్, చికెన్ పకోడీ, చికెన్ లాలీపప్స్, చికెన్ తందూరి కర్రీ కూడా చేసాము. చికెన్కి సంబంధించిన రెసిపీస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింకులు అనేవి ఇస్తాను, చెక్ చేయగలరు. ముందుగా చికెన్ని 1/4 కేజీ తీసుకోవాలి. బోన్లెస్ తీసుకున్నానండి, ఒకవేళ బోన్ కూడా తీసుకోవచ్చు. బోన్ చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రం చేసుకున్న చికెన్లోని 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మసాలాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి, లేదంటే అంత రుచిగా ఉండదు. చికెన్ గరం మసాలా 1 స్పూను, 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 నిమ్మకాయ చెక్క పూర్తిగా తీసుకొని రసాన్ని మొత్తం పిండి వేసుకోవాలి. ఫుడ్ కలర్ రెడ్ కలర్ని 1 చిటికెడు మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ వద్దనుకుంటే పూర్తిగా ఆప్షనల్ అండి, వద్దనుకుంటే ఆపేయచ్చు. చిన్న స్పూన్తోని 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. పూర్తిగా అన్ని మిశ్రమాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే 1 ఎగ్ కూడా పగలగొట్టి వేసుకోవచ్చు. ఈ విధంగా కలిపిన చికెన్ పైన మూత పెట్టుకొని 1 గంట సేపు రెస్ట్ ఇవ్వాలి, లేదంటే కనీసం 1 అరగంట అయినా రెస్ట్ ఇవ్వాలి. 1 గంట సేపు నానపెట్టుకున్న చికెన్ని ఊసలకి ఒక్కొక్కటిగా గుచ్చుకోవాలి. ఒకవేళ ఊసలు అనేవి లేకపోతే ఎదురు కర్రలు ఉంటాయి కదండి, సన్నగా కట్ చేసుకొని స్టిక్కుల్లాగా వాటికి కూడా గుచ్చి కాల్చుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చేసుకుంటే బయట మనం టిక్కాలని చికెన్ చీకుల్ని ఎలా అయితే కొనుక్కొని తిన్నప్పుడు ఫ్లేవర్ అనేది ఉంటుందో సేమ్ అదే రుచి అనేది వస్తుంది. మొత్తం చికెన్ అంతా కూడా ఇదే విధంగా స్టిక్స్ అన్నింటికి గుచ్చి ప్రిపేర్ చేసుకోవాలి. బొగ్గుల పొయ్యిని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ బొగ్గుల పొయ్యి లేకపోతే ఇటుకురాళ్లతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇటుకురాళ్లతోని నేను ఫుల్ కోడి తందూరి కాల్చినప్పుడు ఇటుకురాళ్లతో పెట్టే కాల్చానండి. ఒకవేళ కావాలనుకుంటే ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. స్టిక్స్ అనేవి ఈ విధంగా పెట్టుకొని ఇసునకర్రతో ఇసురుతూ పూర్తిగా అన్ని పీసులు బాగా కాలేలాగా కాల్చుకోవాలి. స్టిక్స్ని ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ చివరి పీసులు ఫస్ట్ పీసులు కూడా జాగ్రత్తగా అటు ఇటు బాగా కాలేలాగా మాడిపోకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఈ విధంగా చికెన్ చీకులు అనేవి కాల్చుకుంటున్నాం కదా, ముక్కలు అనేవి షైనీగా రావాలనుకుంటే ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా బ్రష్తో కానీ లేదంటే స్పూన్తోనైనా ఆయిల్ని అప్లై చేసి కాల్చుకోవచ్చు. మీకు పూర్తిగా ఆయిల్ అనేది వద్దనుకుంటే కూడా ఫస్ట్లో నేను 2 స్పూన్ల ఆయిల్ వేశాను కదా, అది ఇప్పుడు మనం అప్లై చేసే ఆయిల్ ఏది కూడా వద్దనుకుంటే ఆయిల్లెస్ ఫుడ్ కింద కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పూర్తిగా స్టిక్స్ అనేవి కాలిపోయినాయి కదా, ఇప్పుడు పక్కన పెట్టుకొని మిగిలిన స్టిక్స్ని కూడా ఇదే విధంగా కాల్చి ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ చీకులు లేదా చికెన్ టిక్కా, చికెన్ కబాబ్ పీసులు ఎలా అయినా పిలుస్తారండి, వీటిని మనం నిమ్మకాయ ఉల్లిపాయతోని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు ఇంట్లో చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. ఈవినింగ్ టైంలో కూడా మనం ఈ విధంగా చేసి తినచ్చు. మరిన్ని రుచికరమైన టేస్టీ రెసిపీస్ కోసం వదినమ్మ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.